ఇప్పుడు వినాయక్ గారు మాట్లాడతారు. థాంక్యూ. ఇచ్చేసిన ప్రేక్షకులకి రవీంద్ర రెడ్డి గారి స్నేహితులందరికీ కూడా యూనిట్ బృందానందరికీ నా నమస్కారాలు. సాయి సినిమా అంటే ఒక తండ్రిగా బెల్లంకొండ సురేష్ గారికి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో, తనని ఫస్ట్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఒక డైరెక్టర్గా నాకు ఈక్వల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ని ఎప్పుడు ఏ షాట్ చూసినా దాన్ని బాగా చేశాడు శ్రీ సాయి అని ఒక ఆనందం కలుగుతుంది. సాయి ఈ సినిమాలో నువ్వు వేడిస్తే వీడిని చంపేస్తా అనే డైలాగ్ ఎంత బాగా చెప్పాడంటే, ఎంత మెచ్యూర్డ్గా చెప్పాడంటే, అసలు చాలా చాలా బాగా చెప్పాడు. భలే చెప్పావు సాయి. ఆ ఫైట్స్ అవన్నీ తను చేస్తాడు, డాన్సులు చేస్తాడు అని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు ఏడిస్తే చంపేస్తావాడి అనేది షాక్. చాలా బాగుంది. ఫస్ట్ ట్రైలర్ అయితే అదిరిపోయింది, చాలా చాలా అదిరిపోయింది. అంటే ఒక ఛత్రపతి సినిమా ఇంటర్వెల్ బ్లాక్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా ట్రైలర్ మొత్తం. ఇక నా స్నేహితుడు నిర్మాత రవీందర్ రెడ్డి గారు, ఆయన స్టీల్ బిజినెస్ చేస్తాడు కానీ మనిషి మాత్రం గోల్డ్. గోల్డ్ నిజంగా. ఎందుకంటే ఒక మాట, ఒక కట్టుబాటు, క్రమశిక్షణ, ఒక టేస్ట్. ఎందుకంటే సాహసం శ్వాసగా ఆడియో ఫంక్షన్ చూశాను నేను. మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు అలాంటి ఫంక్షన్ జరగలేదు. ఆ ఫంక్షన్ని జస్ట్ 24 ఒక 14-15 అవర్స్లో అరేంజ్ చేసి అందరినీ షాక్ చేశాడు ఈయన. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, బాగా ఖర్చు పెట్టి అక్కడ రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. అంత రిజల్ట్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక బోయపాటి సీనుకి అణువణువు సినిమా. ఇంకా అంటే ఒకరోజు ఒక ఉదాహరణ, దమ్ము షూటింగ్ జరుగుతుంటే తను ఒక అద్దం ముందు నుంచుని మీసం ఇలా తిప్పుతూ ఉన్నాడు. ఏంటి చేస్తున్నట్టు సీను అని అంటే అనుకున్నాం, ఓహో అని అనుకున్నాం. లోపలికి వెళ్తే ఆ ఎన్టీఆర్కి అది చేసి, ఎన్టీఆరే చాలా పెద్ద పెర్ఫార్మర్ అంటే, తనకు ఆ మీసం కూడా ఇలాగ బాబు ఇలా తిప్పాలని ఎక్కడ రాజీ పడకుండా. అంటే చూడండి, జగపతి బాబు గారినే 4 రోజుల పాటు 20 టేకులు చేసి డబ్బింగ్ చేయించాయంటే తనకి ఎంత ప్యాషన్ ఉండి ఉంటుంది. ఆ ప్యాషన్ అంతా ట్రైలర్లో కనిపించింది. నిజంగా ఇది ఎందుకంటే అసలు సాయి సెకండ్ సినిమా, అల్లుడు సీన్ ఫస్ట్ ట్రైలర్ రాగానే ఫస్ట్ ఇంప్రెస్ అయ్యి సెకండ్ సినిమా చేస్తానని ముందుకొచ్చిన ఫస్ట్ డైరెక్టర్ బోయపాటి. కాకపోతే 3 సినిమాకి ఇది వచ్చింది. థ్యాంక్ యూ శ్రీను, నాకు సాయికి ఇంత మంచి సినిమా చేసినందుకు. ఇక మా దేవి 7 పాటలు సినిమాలో ఉంటే 7 పాటలు బాగున్నాయి. నాకు జయ జానకి నాయక అనగానే ఏదో లెంగ్తిగా ఉందా టైటిల్ అని అనిపించింది. టీజర్ రాగానే ఆ జయ జానకి నాయక అని తను ట్యూన్ చేయగానే నాకు తెలియకుండా రోజు 10 అదే ట్యూన్ అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు, నాకు తెలియకుండానే వస్తాను. ఆ టైటిల్ని అంత బాగా ట్యూన్ చేశాడు దేవి. హ్యాట్స్ ఆఫ్ టు దేవి. ఎన్ని పాటలు ఉంటే అన్ని పాటలు హిట్ చేయటం తనకే సాధ్యం. ఇక లెజెండ్ సినిమాలో జగపతి బాబు గారిని చూసి ఎవరు సినిమాని మర్చిపోతామేమో కానీ ఆయన్ని మాత్రం మర్చిపోలేము ఆ సినిమాలో. అంత టెరిఫిక్గా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. అంటే ఒక హీరో బాలకృష్ణ గారిని ఎంత కేర్ఫుల్గా డిజైన్ చేశాడో క్యారెక్టర్ బోయపాటి. అలాగే ఆయన క్యారెక్టర్ కూడా డిజైన్ చేశారు. మళ్ళీ అది గుర్తొస్తుంది చూస్తుంటే. అంత పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకెంతో ప్రియమిత్రుడు శ్రీ శరత్ కుమార్ గారికి, అలాగే నాకు ఇష్టమైన రైటర్ శ్రీ రత్నం గారికి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చంద్రబోస్ గారికి,
अलगे कृष्ण चैतन्य गारी चाल रोज तरह वाणेश्वर आम आवड़ चूसी षाक चाल रोज तरह अलगे श्रीमणि गारी ऐक्ट अंदर की ना अभिनंदन तेजेस्ना टाइम एक्वना थैंक यू सारी थैंक यू वेरी मच थैंक यू विनायक गारू मा देवी गारी पाटा सारी नाकू సరైనోడు సినిమా చూసినప్పుడు నాకు ఋషి పంజాబీ గారు ఫోటోగ్రఫీ చూసి చాలా చాలా బాగా ఫీల్ అయ్యాను చాలా బాగా ఫీల్ అయ్యాను నేను సారీ సార్ ఇంత గుర్తుపట్టల మిమ్మల్ని ఈ సినిమా కూడా చాలా బాగా చేశారైనా థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ మీరు గుర్తుపట్టకపోవడం సహజం ఎందుకంటే ఆయనకు ఒక యాక్టర్లో ఉండాల్సిన అన్ని హంగులు కనిపిస్తున్నాయి